ఒక చతుర్భుజం సమాంతర చతుర్భుజం అవటానికి నియమాలు ఒక చతుర్భుజంలో ఎదుటి భుజాలు సమానము మరియు సమాంతరమైనప్పుడు అది సమాంతర చతుర్భుజం అవుతుంది నిరూపణ ఏబిసిడీ ఒక చతుర్భుజం అని అనుకోండి ఏబీ పార్లల్ ఇజ్ ఈక్వల్ టు సిడి ఇప్పుడు త్రిభుజం ఏబిసి మరియు త్రిభుజం ఏడిసిలో ఏబీ ఈజ్ ఈక్వల్ టు సీడీ ఇచ్చినది ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఉమ్మడి యాంగిల్ బీఏసీజ్ ఈక్వల్ టు యాంగిల్ యాంగిల్సిడి ఏకాంతర అంతరకోణాలు కాబట్టి త్రిభుజం ఏబీసీ త్రిభుజం ఏడీసీ సర్వసమానము త్రిభుజం బీసీఏ త్రిభుజం డీఏసీలో కోణం బీసీఏ మరియు కోణం సిడీఏలు ఏకాంతర అంతర కోణాలు కాబట్టి ఏడి ప్యార్లల్ బీసీ కాబట్టి ఒక చతుర్భుజం ఏబిసిడీ ఏడి పార్లల్ బీసీ మరియు ఏబిపార్లల్ సిడి కాబట్టి చతుర్భుజం ఏబిసిడీ అనేది ఒక సమాంతర చతుర్భుజం